మాకు ఎంతో సహకరిస్తో ఎన్నో కామెడీ వీడియోలు చేస్తో అందరి ప్రశంసలు అభినందనలు అందుకుంటున్నటువంటి సహజ నటులు ఒక టెలిఫిల్మ్ లో మీ అందరికీ తెలుసు కమం స్వాతిముత్యం శ్రీనివాస్ గారు ఉన్నారు స్వాతిముత్యంలో కమలాసను రెండో కొడుకుగా నటించారు ఆయన జేఎల్ శ్రీనివాస్ గారు మేము స్వాతిముత్యం శ్రీనివాస్ గారు అంటారు చాలా సీరియల్స్ లో మీరు చూసి ఉంటారు వారికి సమీప బంధువు ప్లస్ ఆయన ఆధ్వర్యంలో ఒక షార్ట్ ఫిల్మ్ లో నాకు పరిచయమైనటువంటి మంచి నటులు సహజ నటులు శ్రీ చల్లా సత్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ గారితో దాదాపు 2 ఇయర్స్ బ్యాక్ ఒక పరిచయం అయింది మా మావయ్య గారు జాగర్లమూడి లక్ష్మీ శ్రీనివాస్ గారి దగ్గర ఒక చిన్న క్యారెక్టర్ ఉంది అంటే 2-3 సార్లు అన్నాను నేను యాక్చువల్గా అంటే నువ్వు చేయగలవా అన్నారు చేయగలవా అంటే చేస్తాను ఒకసారి వస్తానంటే సరే వీలైతే రేపు రా అన్నారు సరే వెళ్ళి చేయగలనా లేదా అని 2-3 సార్లు కొంచెం చాలా భయం భయంగా ఉన్నాను ఒకసారి సార్కి కాల్ చేశాను సార్ మీరు ఏమన్నా చేస్తున్నారా అంటే ఏదో దిశక్ కామెడీ అని ఒక లాంచ్ చేశాను సార్ అందరూ వస్తున్నారు వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అన్నారు సో నా చెప్పాలంటే సెకండ్ ఇన్నింగ్స్ అక్కడ స్టార్ట్ అయిందని చెప్పచ్చు ఇంకా రెగ్యులర్గా ఆయన యాక్చువల్గా నేను కామెడీ చేయగలనా లేదా అన్నది కూడా నాకు కొంచెం భయం వేసింది సో ఈ విశేషు గారు మటుకి డిఫరెంట్గా నాకు క్లాసెస్ కానీ లేకపోతే ఏదైనా కానీ మోరల్ సపోర్ట్ కానీ రెగ్యులర్గా ఇట్లా చేస్తే బాగుంటుంది అట్లా చేస్తే బాగుంటుంది పర్సనలైజ్డ్గా కూడా నేను ఆయనతో కొంచెం ట్రావెల్ అయ్యాను చాలా చాలా విషయాల్లో అయితే అజసక్క కామెడీ కొంచెం ఒక 10 వీడియోలు వచ్చేటప్పటికి ఓకే పర్వాలేదు మనకు 2 స్టెప్ ఎక్కాము ఇంకా అది రిలీజ్ కావట్లేదు అది అంటే ఏదో వినాయక చవితికి సంబంధించింది ఒక కామెడీ ఏదో స్కిట్ చేద్దాం అన్నారు సార్ మీరు రండి అర్జెంట్గా ఎక్కడ ఉన్నారన్నారు సార్ నేను ఇలా బయట ఉన్నాను సార్ అంటే అప్పుడు బహుశా ఇంకా ఉజ్వల్ గారు రాలేదు అనుకుంటా పరిచయం అవ్వలేదు ఏదో జరిగింది ఎక్కడో మిస్ అయ్యేది సరే ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఒక మేడం వచ్చారు ఆవిడ చేశారు చాలా బాగా వచ్చింది అది మంచి అప్రిషియన్స్ వచ్చాయి అది కూడా యాక్చువల్గా ఈ స్టోరీ కూడా ఒక లిటిల్ బిట్ నాకు కూడా సంబంధించింది అని చెప్పచ్చు ఇండైరెక్ట్గా ఎందుకంటే మా మదర్ నేను డిగ్రీ చదువుతుండగానే ఎక్స్పైర్ అయ్యారు సో అక్కడి నుంచి నేను మా సిస్టర్స్ కొంతవరకు ఆయనతో ట్రావెల్ అయ్యాము తర్వాత ఊర్లో ఇంకా ఆయన ఒక్కరే ఉండిపోయేవారు నేను ఇంకా పండగకి పబ్బానికి ఏదో అలా వెళ్తూ ఉండేవాడిని సో అట్లా కానీ లాక్డౌన్ టైం వచ్చేటప్పటికీ సడన్గా అక్కడ ఏమైందంటే అప్రూవల్స్ కానీ ఎందుకంటే నేను 2-3 నెలలు ఇంకా నేను వెళ్ళలేకపోయాను చాలా బాధపడ్డాను ఆ 2-3 నెలలు కూడా సరే ఒక రోజు ఇంక లేదు లేదు ఇంక ఎట్లాగే వెళ్ళిపోవాలి నాన్ని చూసి చాలా రోజులు అయింది అది ఇది నేను చాలా అసలు దాదాపు ఒక 1 రోజులు నాకు ఇదే నిద్ర పట్టలేదు ఫస్ట్ టైం బాబా ఊర్లో ఎవరు లేరు ఆయన ఏంటి పరిస్థితి అసలు ఎట్లాగా ఏంటంటే ఒకరోజు ఇదే సందర్భంలో పర్సనలైజ్డ్గా కొంచెం అది కూడా చెప్తూ ఉంటే సార్ ఇది కూడా సార్ కరెక్టే సార్ ఇప్పుడున్న ఇది కూడా నాకు ఇలాంటి తాటే వచ్చింది నిన్న కూడా ఇదే సేమ్ సిచ్యువేషన్ చూశాను ఇది కూడా ఒక ట్రావెల్ చేసుకుందాము ఈ స్టోరీది మీది కూడా అంటే డెఫినెట్గా నేను సపోర్ట్ చేస్తాను సార్ అని చెప్పుకుంటూ వచ్చాను జమా గారు చాలా పెద్ద ఆర్టిస్ట్ నంది ఎవరి లేదా ఆయన ముందు నేను స్క్రీన్ దగ్గర నిలబడగలనా లేదా అని సరే సడన్గా సార్ అనుకోకుండా ఎలా జరిగిందంటే ఒక ఏంటో ఏదో గాడ్ బ్లెస్ లాగా కరెక్ట్గా ఆయన్ని మా ఇంటి దగ్గరే అనమాట వెనకాల నుంచి ఎక్కించుకుంటే సార్ నాకు సార్ సార్ ఎలా ఉందని ఏంటి నాకు స్క్రీన్ ముందు ఎట్లా ఉంది ఏంటి చెప్పండి అది ఇది అలా మాటల్లో వస్తే ఏం లేదు సత్యనారాయణ గారు మీరు చేయగలుగుతారని ఆయన కూడా జమా గారు కూడా చాలా చాలా ప్రోత్సహించారు మా ఆర్టిస్ట్ ఉజ్వల్ గారు కూడా చాలా బాగా చేశారు ఇదే కాదు ఆవిడ స్క్రీన్ అనుష అంటారు అనుష్క అంటారు ప్రతి కామెడీ స్కిట్ లోను సార్ ఆవిడకి అనుష్క అని పేరు పెడతారు బంగారం అంటారు అండి ఈ సినిమా ఈ స్నేహ నాన్న బెట్ట చాలా మంచి కాన్సెప్ట్ వన్స్ అగైన్ అందరికీ కూడా నా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ